రాగములు కూర్చిదము అనురాగముతో పాడిదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడిదం రాగములు కూర్చిదము అనురాగముతో పాడిదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడిదం కఠిన శిలువ బాటలు కలువరి చేరిన క్రీస్తుని అనుసరింతుము అనుసరింతుము కఠిన శిలువ బాటలు కలువరి చేరిన క్రీస్తుని అనుసరింతుము అనుసరింతుము పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము రాగములు కూర్చిదము అనురాగముతో పాడిదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడిదం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజను ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తున్నాను. వరంగల్ మేత్రాసనం, నర్మేట విచారణ, ఆగపేట గ్రామం, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు డాక్టర్ ఏర్వ అసుంత పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అమ్మ నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, తుమ్మ రోజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను తుమ్మ బాలరెడ్డి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న జాన్, సాత్విక్ మరియు శిరీషలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సంతోష్, రోజ్ నిహారిక, లూర్ద్ మేరీ, హర్షిక మరియు విద్యావతి సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సిహెచ్ మోహిత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బి వెలాంగని, బి సునీత రాణిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జెనీవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజలిన్, సాంబా శివ, సాంబా అరుష్, సాంబా ఆర్నవ్ మరియు ఆలెన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు తలంపులు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ, మెర్సీ, ప్రదీప్, జనకమ్మ, తనుశ్రీ ప్రియాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హన్సిక నయనికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి గోపు జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయనగరం విచారణ, కే జగజ్యోతికి మంచి ఆరోగ్యం మరియు ప్రత్యేషులకు త్వరగా ఉద్యోగం దయచేయమని
కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాబట్టి ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ఈ పూజలు ప్రార్థన చేస్తున్నాను, మరి పూజను అర్పిస్తున్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరూ కూడా వీరి ఉద్దేశాల కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎవరిని ఆదర్శంగా తీసుకొని వారి జీవనాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకొని జీవించాలనుకుంటాం. కొన్నిసార్లు కొంతమంది తమ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుంటారు, కొంతమంది తమ మిత్రుల్ని, కొంతమంది గురువుల్ని లేదా కన్యాస్త్రీలని. ఈ విధంగా ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకొని అలా జీవించాలని అనుకుంటాం. కానీ అలా కూడా తప్పేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారి జీవన విధానంలో కూడా ఏదైనా లోపం ఉండవచ్చు, కనీసం తలంపుల ద్వారా అయినా లోపం ఉండవచ్చు. అందుకోసమనే ఎవరిని మనం అనుకరించాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే ఆ దేవుణ్ణే. అందుకే ఈరోజు వార్తలో ఆయన ఆదర్శం జీవించండి, ఆయన పవిత్రుల్లాగా మనం కూడా జీవించాలని కోరుతూ ఉన్నారు. మరి దేవుని పవిత్రతలో ఎలాంటి లోపం ఉండదు. అందుకే ఆ దేవుణ్ణి అనుకరించి ఆ దేవుణ్ణి మనం పాటించినట్లయితే మనలో కూడా ఎలాంటి లోపం ఉండదని ఈనాడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ తలంపులతో ఈ పూజలో పాల్గొనే ముందు కొంత తడువు మన కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఉన్నాం. మనల్ని మనం సమర్పించుకుందాం. మన యొక్క లోపాలని పాపాలన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని ఏ ఏ సందర్భాల్లో అయితే మనం బలహీనులుగా ఉన్నామో అవన్నీ కూడా ప్రభువుకి అర్పించుకుందాం. ఈ సమయమందు ప్రభు మనందరూ కూడా తన యొక్క అనుగ్రహాలని క్షమాపణ దయచేస్తున్నారు. కాబట్టి మన పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుదని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము మా శరీరముతో పుణ్యక్రియలు చేపట్టి ఆధ్యాత్మికమైన స్వస్థతను పొందవలేనని హితోపదేశము చేసేటివి. ఈ మా తపక్కాలపు ప్రయత్నములు ఫలించి మేము ప్రతి పాపపు క్రియను విస్మరించి నీ ప్రేమాజ్ఞల ప్రకారము జీవించుటకు ఆత్మబలమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను నా ప్రభు అయిన దేవునికి ప్రార్థన చేసి నా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభు అయిన దేవా, నీవు మహిమాత్వుడవు, నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధమును పాటింతు నిన్ను ప్రేమించు వారిని దయతో చూచెదవు, నీ ఆజ్ఞలను నెరవేర్చెదవు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వారి నుండి వైదొలిగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో, మా పూర్వులతో, మా జాతి అంతటితో మాట్లాడిరి, కానీ మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవెల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు, కానీ మేము మాత్రం ఎల్లప్పుడూ తలవంపులనే తెచ్చుకొంటిమి. యూదియాలోను యెరూషలేమును వసించు వారికి నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకు దగ్గర దేశములకు చెల్లా చెదురు చేసిన వారికి ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభునైన దేవ, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలనని కోరితివి, కానీ మేము నీ మాట విననైతిమి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా, నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము, మమ్ము శిక్షింపకుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము, మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరు. ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా, నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము, మమ్ము శిక్షింపకుము. మా రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము, మా పాపములు మన్నింపుము. అందరు. ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా, నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము, మమ్ము శిక్షింపకుము. స్వామి క్రోవొత్తిలా నన్ను మార్చుము స్వామి, పరులకు వెలుగు ప్రసాదించు క్రోవొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రోవొత్తిలా నన్ను మార్చుము స్వామి. కోపము ఉన్న చోటిల్లా నీదు ప్ర
ప్రేమను స్థాపింప నేర్పించు. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. ద్వేషము ఉన్న చోటెల్లా నీదు ద్వేషము ఉన్న చోటెల్లా నీదు ప్రేమను స్థాపింప నేర్పించు. ప్రేమను స్థాపింప నేర్పించు. శరణము 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 యేసా, శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా, శరణము 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 క్రీస్తా. పరులకు వెలుగును ప్రసాదించు, కొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, కొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలు కగరు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు తండ్రి వలె మీరును కనికరము గలవారై యుండు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానుతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరిని అనుకరించాలి, ఎవరిని అనుసరిస్తే మనం ఎలాంటి లోపం ఉండదు అని ఈ ప్రశ్నకు సమాధానమే నేటి సువార్త. ప్రేమైన మిత్రులారా, ఒకసారి ఒక అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి తీసుకుని పోబడ్డాడు. ఇక పరలోక ద్వారంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడ ప్రవేశిస్తుంటే ప్రేతురు మరి ఆయన్ని ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు ఆయన మోక్షంలో రకరకాల మనుషుల్ని చూశాడు. తనకు తెలిసిన వాళ్ళు ఎంతోమందిని చూశాడు. ఆశ్చర్యపోయాడు, అయ్యో ఈయన ఇక్కడున్నాడు, ఈయన నాకు కొంత డబ్బు కట్టాలి, నాకు కట్టకుండానే చనిపోయాడు, ఈయన మోక్షంలో ఉన్నాడేంటిది అనుకున్నాడు. మళ్ళీ ఇంకొక అతను, ఈ మాంసపు కొట్టు అతను, ఈయనకి ఇద్దరు భార్యలు ఉన్నారే, ఈయన కూడా మోక్షంలో ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నాడు. ఇంకొక అతను బాగా త్రాగుబోతూ అందరినీ కూడా ఇబ్బంది పెడతాడు. ఆయన్ని చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు, ఈయన కూడా ఇక్కడ ఉండటమా అని. ఇంకా తనకు కాలేజీలో బోధించినటువంటి ప్రొఫెసర్ని చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు, ఈయనేంది అసలు దేవుడంటే నమ్మడు, ఈయన కూడా మోక్షంలో ఉన్నాడా అని ఈ విధంగా రకరకాలుగా తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. అంతలోకే అక్కడున్నటువంటి ఆ నలుగురు కూడా ఈయనను చూసి మౌనంగా ఉండి ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అప్పుడు ఈయనకి కొద్దిగా అనుమానం వచ్చింది, ఏంది నేను ఆశ్చర్య వ్యక్తపరుస్తుంటే వాళ్ళు కూడా నన్ను చూసి ఆశ్చర్యపడుతున్నారు అని అనుకున్నాడు. అనుకుని పేతురుని అడిగారు, ఏంటి వీళ్ళందరూ కూడా మౌనంగా నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అంటే, అప్పుడు పేతురు గారు అన్నారంట, ఈయన కూడా మోక్షంలోనికి వచ్చాడా, ఈయన కూడా మోక్షంలో ప్రవేశించాడా, మేము అసలుకే అనుకోలేదు అని ఆ నలుగురు కూడా అనుకున్నారట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం ఒకరి పట్ల ఒకరం తీర్పు విధించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చాలా కనికరం కలిగినటువంటి ప్రభు, ఆయన చాలా పరిపూర్ణుడు, సంపూర్ణుడు, తర్వాత పవిత్రుడు. కానీ మనం ఒకరిని ఒకరి పట్ల ఈ విధంగా తీర్పు విధించుకుంటూ ఉంటాం, ఫలాని వ్యక్తి ఫలాని వాడు అని. అయితే ఆ తీర్పులో చాలా లోపం ఉంటుంది అని మనం గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈరోజు మనం గమనించినట్లయితే లేవీయుల కాండము 19వ అధ్యాయము 2వ వచనం అంటుంది, మీ దేవుడైన ప్రభువును నేను పవిత్రుడుగైనట్లే మీరు కూడా పవిత్రులుగా ఉండండి అంటున్నారు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం అంటుంది, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణులైనట్లే మీరు కూడా పరిపూర్ణులు కండు అని అంటున్నారు. అదేవిధంగా నేటి సువార్తలు చూస్తే మీ తండ్రి వలె మీరు కూడా కనికరము గలవారై ఉండండి అంటున్నారు. అంటే నేను ఈ వచనాలు ఎందుకు చదువుతున్నాను అంటే, మనం ఎవరిని పాటించినా కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బాగా బయటికి బాగా కనిపించవచ్చు, వాళ్ళని చూసి అమ్మా ఈ విధంగా మనం కూడా జీవించుదాం అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎందుకోసం మంచిగా జీవిస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అవి మనకు తెలియదు. అందుకోసమనే ఏ మానవుణ్ణి కూడా మనం అనుకరించినట్లయితే ఏదో ఒక లోపం ఉండొచ్చు. కానీ మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా అలాంటి కనికరం ఉండాలి అంటున్నారు. ఇక మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే పరుల గురించి మీరు తీర్పు చేయకూడదు, మిమ్ము గురించి తీర్పు చేయబడదు. అంటే మనల్ని ఎవరు కూడా తీర్పు చేయొద్దని మనం ఇతరులను తీర్పు చేయమా, మనల్ని ఎవరు కూడా ఖండించొద్దు అని విధంగా మనం సరే వాళ్ళని కూడా ఖండించను, తర్వాత మనల్ని అందరూ క్షమించాలి కాబట్టి మనం కూడా వాళ్ళని క్షమించుదాం, అలా కాదు. అలా కాకుండా మీ తండ్రి వలె కనికరం కలవారై ఉండండి అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏదో ఒక లోపం ఉంటుంది, మానవుల్లాగా మానవుల్ని ఆదర్శం తీసుకొని ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ తండ్రిని పోలి జీవించినట్లయితే ఎలాంటి లోపం ఉండదు. ఆ కనికరం అనేది, ఆ ప్రేమ అనేది ఆయన్ని, ఆయన ఏ విధంగా అయితే పరిపూర్ణలో, అలాంటి పరిపూర్ణత మనలో ఉండాలని ఈనాడు ప్రభు కోరుతున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం అంటుంది, నేను మిమ్ము ఎలా ప్రేమించానో అలానే మీరు కూడా ప్రేమించుకోవాలంటున్నారు. ఎందుకంటే మనం వేరే వాళ్ళను ప్రేమను పోలి ప్రేమించినట్లయితే ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ క్రీస్తు ప్రేమను పోలి అలాంటి ప్రేమను మనం వ్యక్తం చేస్తే ఎలాంటి లోపం ఉండదు అని మనం గమనించుకోవాలి. అందుకే ఎప్పుడైతే మనం ఇతరులను మన్నించకుండా ఉంటామో అప్పుడు మనం సైతానుకు దాసులమవుతామని కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 10-11 వచనాల్లో చక్కగా చెప్పబడుతుంది, మీరు ఇతరులను మన్నించనట్లయితే మీరు సైతానుకు దాసులు అంటున్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎఫీసీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 29వ వచనం అంటుంది, దైవానుగ్రహం కలుగు వచనములే మీరు పలకాలంటున్నారు. చాలాసార్లు చాలా మాటలు చెప్తూ ఉంటాం, కానీ మన ప్రతి మాటలో కూడా దైవానుగ్రహం కలిగేటువంటి మాటలే మాట్లాడాలంటున్నారు. మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనకు ఎంతో చక్కని వాక్యం, మీరు కనికరము గలవారై ఉండండి, ఇతరుల గురించి తీర్పు చేయొద్దు,
వేరే వాళ్ళని ఖండించొద్దు, అందరిని కూడా క్షమించాలి, ఇంకా మీరు పరులకు వసగాలి, ఇంకా మీకు ఎంతగానో వసగబడుతుంది అని. ఈ విధంగా ఈ కొలతల గురించి ఈనాడు సువార్తలో వింటున్నాం. కొన్ని కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు ఏదైనా కారము లేదా చక్కెర ఇవన్నీ కూడా అయిపోతే ఒక చిన్న గిన్నె తీసుకెళ్ళి ఇగో వాళ్ళ పక్కోళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చుకుంటాం. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు అదే గిన్నె చూసి అదే అంతగానే ఇస్తాం, ఇంకెక్కువ ఏమో. అలాగే కొన్ని పాలు లేకుంటే నూనె పక్కోళ్ళని అడుగుతుంటాం మనలో ఇంటికాడ అయిపోతే. అయితే అలాంటి గ్లాసే అలాంటి సైజులోనే వాటినే మనం ఇస్తాం. కానీ ఇక్కడ మీరు ఎక్కువగా సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా మీకు వసగబడుతుంది అంటున్నారు. అంటే పొర్లిపోయేంత విధంగా. ఇక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క అనుగ్రహము మనపై ఆ విధంగా పొర్లిపోతుంది అని. ఎందుకంటే ఒకసారి ఒకతను ఒక చిన్న అబ్బాయి ఈ బలూన్స్ ఊదురు బుగ్గలు ఈ విధంగా ఆయన చూస్తూ ఉంటాడు కొట్టులో. ఒక అతను బండి మీద అమ్ముకుంటూ ఉంటాడు. అయితే ఆయనకి ఒక బాగా నచ్చినటువంటి కలర్ ఉంది, రంగులో ఉన్నటువంటి ఆ ఊదురు బుగ్గ ఉంది. అయితే అది ఎలాగైనా దాన్ని కొనుక్కోవాలనుకొని అంటాడు అనుకొని వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి కొన్ని డబ్బులు అడిగి ఆ బండి దగ్గరికి వెళ్ళగానే అది ఎవరో కొనుక్కొని పోతారు. తనకు నచ్చినటువంటి కలర్ బలూన్స్ లేవు ఇక. అయితే ఇంక సరే అని ఏదో ఒకటి కొనుక్కుంటాడు. కొనుక్కొని ఆ కొట్టుమాన్ని అడుగుతాడు, ఇదిగో అక్కడ ఆకాశంలో ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ బలూన్ ఆ ఊదురు బుగ్గ ఎగురుతుంది కదా, ఇప్పుడు నేను కొన్నటువంటి ఈ నల్లగా ఉన్నటువంటి ఈ ఊదురు బుగ్గ కూడా ఆ విధంగా ఎగురుతుందా అంటే, అప్పుడు ఆ కొట్టువాడు అంటాడు, రంగుల్లో ఏమి ప్రయోజనం లేదు, ఏ రంగు బలూన్ అయినా కూడా ఎగురుతుంది, కానీ దానిలో ఉండాల్సినటువంటి పస ఉండాలి, దాంట్లో ఉండాల్సినటువంటి ఆ హైడ్రోజన్ ఆ హాట్ ఎయిర్ అనేది తప్పనిసరిగా ఉంటే అది పైకి ఎగురుతుంది, కానీ రంగుతో పని లేదు అని చక్కగా చెప్తాడు. అంటే ఇక్కడ మనం క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు. క్రైస్తవులని నువ్వు అందరు కూడా మామూలుగానే ఉన్నాం. ఈ విధంగా ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఈయన క్రైస్తవుడు, ఈయన హిందూ, ఈయన ముస్లిం అని చెప్పలేం. కానీ మన యొక్క జీవిత విధానాన్ని బట్టి ఏగో ఈయన క్రైస్తవుడు అని చెప్పే విధంగా ఉండాలి. అది ఏంటి అంటే ఈ యొక్క బలూన్లో ఈ హైడ్రోజన్ లాంటిది. అంటే మనం ఈ కనికరము ఈ ఎవరిని కూడా తీర్పు చేయకుండా ఉండటం, ఎవరిని కూడా ఖండించక ఉండటం, అందరినీ కూడా క్షమించినట్లయితే, ఇంకా అందరికి కూడా మనం ఒసగినట్లయితే, ఇవన్నీ కూడా ఒక హైడ్రోజన్ లాంటి ఈ బలూన్లో. అప్పుడే మనం పైకి ఎదుగుతూ ఉంటాం, పైకి వెళ్తూ ఉంటాం. అంటే పైకి వెళ్ళటం అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాము. దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడో అలాంటి పరిపూర్ణతని మనందరిలో కూడా వస్తుందని ఈనాడు చక్కగా మనం ఈ యొక్క అంశాన్ని ధ్యానిస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరిని పోలి జీవించాలి అంటే క్రీస్తుని పోలి జీవించాలి. ఏ మానవుని పోలి జీవించినా కూడా ఏదో ఒక లోపంలో పడిపోతాం, కానీ క్రీస్తు ప్రభు బోధించిన విధంగా క్రీస్తు ప్రభుని మనం అనుకరించినట్లయితే, అలాంటి సుగుణాలను మనం పాటించినట్లయితే ఎలాంటి లోపం ఉండదు. మనం ఏ విధంగా అయితే ఆ బలూన్స్ పైకి వెళ్తున్నాయో అదేవిధంగా మనం కూడా రోజు దేవుని చెంతకు దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఏ విధంగా కనికరిస్తారో అలాంటి కనికరమే మన జీవితంలో ఉండాలి. ఏ విధంగా అయితే దేవుడు పరిపూర్ణుడో అలాంటి పరిపూర్ణతనే మనలో కూడా వస్తుంది. దేవుడు ఏ విధంగా పవిత్రుడో అలాంటి పవిత్రత మనందరిలో కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి గొప్ప అనుగ్రహాలు ఆ దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు ఈ సమయంలో మీ బిడ్డలు ఎవరైతే ఈ టీవీ పూజలు పాల్గొంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ యొక్క కృపతో అనుగ్రహాలతో వారందరినీ కూడా నింపమని, అదేవిధంగా ప్రభు ఈ సమయంలో ప్రత్యేక విధంగా మీ సేవకు ఎన్నికైనటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి.
మరి ముఖ్యంగా మా పాప గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి మీ స్వార్థ పరిచర్యను ప్రత్యేక విధంగా దీవిస్తూ మరి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ యొక్క స్వార్థ అనేది ఎల్లప్పుడూ కూడా కొనసాగే విధంగా వారందరిని కూడా దీవించి ఆశీర్వించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. దీనిలో పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బందిని కూడా దీవించండి. వారి కుటుంబాలని ఆశీర్వదించండి. వారు ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా అది ఫలవంతమయ్యే విధంగా వారందరిని కూడా దీవించండి. మరి ముఖ్యంగా ప్రభు దివ్యవాణి పట్ల ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎందరో సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించండి. వారి కుటుంబాలని ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా, ఈరోజు తమ ఉద్దేశాల కోసం ప్రార్థించమని పూజలు పెట్టించారు. ఆ బిడ్డల్ని మరి ఆ కుటుంబాలని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా మీ బిడ్డలు ఎందరో ఎన్నో తమ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేసుకుంటున్నారు. వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. మేము ఈ 40 రోజుల పాటు నిష్ఠతో మరి ఎన్నో ఉపవాసాలు, ప్రార్థన అధికం చేసి ఎన్నో గొప్ప కనికర క్రియలు చేస్తూ అలాంటి గొప్ప జీవితం జీవించేలా ఈ తపస్కాలకు తగిన విధంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరికీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ సమయంలో ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా కుటుంబాల్లో ఎవరైతే మందులు తీసుకుంటూ, ఔషధాలు తీసుకుంటూ ప్రభు వారు జబ్బు నుంచి నయమవుతున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి. ఇంకా ఒంటరిగా జీవిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. ఎవరైతే పడకకే అంకితమై జీవిస్తున్నారో ప్రభు వారిని మీరు వారిని తాకిముట్టి స్వస్థపరచండి. ఏ కుటుంబాలు అయితే అశాంతి నెలకొల్పి ఉందో ప్రభు ఆ కుటుంబాలని ఆశీర్వించి ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం నెలకొల్పండి. ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి. భార్యాభర్తలను ఆశీర్వదించండి. తమ జీవిత విధానం ద్వారా మీరు ఏ విధంగా కనికరం కలవారో అలాంటి కనికరము, అలాంటి మన్నింపు, అలాంటి పవిత్రత మా అందరిలో కూడా ఉంచమని, అలాంటి గొప్ప అనుగ్రహాలు దయచేయమని ఈ మనవలన్నీ మా నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సుజనార్పుడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతి పాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, కనికర హృదయుడైన నీవు మా దీన ప్రార్థను దయతో ఆలకింపుము. ప్రాపంచిక వ్యామోహములన్నింటి నుండి మమ్ము విముక్తులను చేయుము.
పరలోకపు రహస్యములను కొనియాడుమము యోగ్యులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలుకులను ఏక్యమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వెంచేయు వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరు దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరు దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా జీసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలవచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్తారమును స్మరించు జీవమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్తాన ముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునుము. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే తమ బంధువులు ఎవరైతే చనిపోయారో ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నారో, ఆత్మలన్నిటిని కూడా మన్నించి వారికి నిత్య జీవాన్ని ప్రసాదించండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదినుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా నిర్వహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహ వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా ఇంద ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్.
మోసగు వరవాహిని పరలోక ఆనంద ఆరంభమా ప్రాణ మోసగు వరవాహిని పరలోక ఆనంద ఆరంభమా ప్రాణ మోసగు వరవాహిని సిలువలు నలిగి రుదిరము కడిగిన జీవనదాయిని జీవన విందు సిలువలు నలిగి రుదిరము కడిగిన జీవనదాయిని జీవన విందు జీవము మార్గము సత్యమగు దేవుని ప్రేమను చవి చూడుము జీవము మార్గము సత్యమగు దేవుని ప్రేమను చవి చూడుము ప్రాణ మోసగు వరవాహిని పరలోక ఆనంద ఆరంభమా ప్రాణ మోసగు వరవాహిని ఓ ప్రభువా ఏ దివ్య విందుమమ్ము దుష్ట ప్రవర్తనము నుండి విమోచించునుగాక ఆపిదప మమ్ము స్వర్గానందమునకు వారసులను చేయునుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్ ప్రభువు మీతో ఉండురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక మీ శిరములు వంచి దైవాశీస్సుల కోసం ప్రార్థన చేసుకోండి ఓ ప్రభువా నీ విశ్వాసుల హృదయములను దృఢపరచి నీ అనుగ్రహ శక్తితో వారి విశ్వాసమును బలపరుపుము తద్వారా వారు ప్రార్థన చేయుటలో నిలకడ కలిగి పరస్పర ప్రేమలో నమ్మదగిన ధనమును ప్రదర్శించుచు జీవింతురుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము ఆమీన్ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దేవించి కాపాడుదురుగాక ఆమీన్ పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు నాదు మరణమంత ఎంతో వింత ఎంతో చింత ఈసు నాదు మరణమంత
పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత ఈసునాదు మరణమంత మొయ్యలేని బ్రానినొకటి మోపిరేసు వీపు పైన మొయ్యలేని బ్రానినొకటి మోపిరేసు వీపు పైన మొయ్యలేక బ్రాణి తోడ మూర్చబోయే యేసు తండ్రి మొయ్యలేక రాణి తోడ మూర్చబోయే యేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంతా